ప్రాంతాలలో మన ముందుకు రాబోతూ ఉన్నారు. నర్సాపురానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కొత్త జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత నూతన జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సాపురానికి రావడం మన అందరి అదృష్టం. ఒకటి కాదు రెండు కాదు 12 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనల నిమిత్తం 3300 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టబోతూ ఉన్నారు. ఈ శుభతరుణంలో నర్సాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. నర్సాపురం మన నర్సాపురం కొత్త జిల్లాగా ఆవిర్భవించిన తొలిసారిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్న ఈ శుభ తరుణంలో మీ అందరికీ సాదర స్వాగతం. ఈ శుభ తరుణంలో ఇక్కడకు హాజరైన అశేష జనవాహినికి, మంత్రులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, పోలీసులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరికొద్ది సేపట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి రాబోతూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు నర్సాపురం నియోజకవర్గంలో మొత్తం 12 పనులు, అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈ రోజు నర్సాపురానికి విచ్చేయడం జరుగుతోంది. నర్సాపురం సముద్రం ఒకవైపు ఉంటే మరోవైపు జన సముద్రం జగనన్న సభలో ఉంది. నర్సాపురం నియోజకవర్గ తీరంలో అభివృద్ది కెరటాలు ఊపుతున్న లేచే సమయం మరికొద్ది సేపట్లోనే ఉంది అని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురం నియోజకవర్గంలో నవశకానికి నాంది పలుకుతూ ఉన్నారు. ఈనాటి దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ కూర్చునుంటే ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన ప్రియ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సభాస్థలికి రావడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో మన ముందు ఉంటారు. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రోజున వివిధ పనులకు ప్రారంభోత్సవం చేయవలసిందిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఒకటి కాదు రెండు కాదు 12 అభివృద్ది పనులు శంకుస్థాపనల నిమిత్తం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సాపురానికి విచ్చేస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు ఒక అద్భుత బహుమతి అనే చెప్పుకోవచ్చు. 35 కోట్లతో కోతకు గురైన ఏటుకట్ల అభివృద్ది మరియు స్లోయేజ్ నిర్మాణం, 31 కోట్లతో వియర్ ఛానల్ మరియు శేషావతారం ఛానల్ అభివృద్దికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. దయచేసి సభలో అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుదిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన, నర్సాపురం అగ్రికల్చరల్ కంపెనీ భూములు, ఉప్పుటేరు నదిపై 3 రెగ్యులేటర్ల నిర్మాణం, నర్సాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం, ప్రజారోగ్య సాంకేతిక శాఖ నర్సాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం, నర్సాపురం బస్టాండ్ పునరుద్ధరణ, ఖజానా మరియు లెక్కల కార్యాలయం నర్సాపురం, జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టు, హైటెన్షన్ రుస్తుంబాదాలో విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవం. ఒకటి కాదు రెండు కాదు 12 పనులు ఒకేసారి. మరికొద్ది సేపట్లో మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి రాబోతూ ఉన్నారు. ప్రజలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరు కూర్చుంటే వెనకాల వారికి చూడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సభకు విచ్చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికపై సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ బూడి ముచ్చల్ నాయుడు గారికి, శాసనమండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోచేనరాజు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వరరావు గారికి, హోం శాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారికి, జలవనరుల శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారికి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యా శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి విడుదల రజని గారికి, పురపాలక శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి, రవాణా శాఖ మంత్రులు శ్రీ పినిపే విశ్వరూప్ గారికి, పశు సంవర్ధక పాడి అభివృద్ది మత్స్య శాఖ మంత్రులు శ్రీ సిదిరే అప్పలరాజు గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ జోగి రమేష్ గారికి, విద్యుత్తు అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గనులు శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసన వ్యవహారాలు నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేందర్ రెడ్డి గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు ముదునూరి నాగరాజ వరప్రసాద్ రాజు గారికి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ కౌరు శ్రీనివాస్ గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధరరావు గారికి, రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారికి, రాజంపేట నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారికి, భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారికి, ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పుప్పాల శ్రీనివాస్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ శ్రీ కొండూరు అనిల్ బాబు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ వడ్డీ రఘురామ్ గారికి, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ పివిఎల్ నరసింహరాజు గారికి, పశ్చిమ గోదావరి డిస్టిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్ శ్రీ వేంద్ర వెంకట స్వామి గారికి, ఏపీ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ శ్రీమతి బి లీల గారికి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పి వీరన్న గారికి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పాతపాటి సరాజ్ గారికి, ఏపీ శెట్టిపల్లిజ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ జి సమ్మయ్య గారికి, నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బర్రి శ్రీ వెంకటరమణ గారికి, నర్సాపురం ఏఎంసీ చైర్మన్ శ్రీ గుబ్బల రాధాకృష్ణ గారికి, నర్సాపురం మండల పరిషత్ అధ్యకులు శ్రీమతి మైలాబత్తుల సోని గారికి, మొగల్సూరు మండల పరిషత్ అధ్యకులు శ్రీమతి అందే సూర్యవతి గారికి, నర్సాపురం జడ్పీటీసీ శ్రీ బొక్క రాధాకృష్ణ గారికి, మొగల్సూరు జడ్పీటీసీ శ్రీ సిరిమాని బాపూజీరావు గారికి, నర్సాపురం 25వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి ఎర్ర ఉమా గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇక్కడకు విచ్చేసిన సభికులందరికీ మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాం. గ్యాలరీలో కూర్చున్న వారు మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 12 పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టడం జరగబోతూ ఉంది. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది నిమిషాలలో వేదికపైకి రావడం జరుగుతూ ఉంటుంది. దయచేసి మీరందరూ హర్షధ్వానాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ మీ గ్యాలరీల్లో ఉన్న వారందరూ కూడా అక్కడే కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన, నర్సాపురం అగ్రికల్చరల్ కంపెనీ భూములు, ఉప్పుటేరు నదిపై 3 రెగ్యులేటర్ల నిర్మాణం, నర్సాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం, ప్రజారోగ్య సాంకేతిక శాఖ నర్సాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం, నర్సాపురం పట్టణ పర్యటన నందు ప్రారంభోత్సవాలు, నర్సాపురం బస్ స్టాండ్ పునరుద్ధరణ, ఖజానా మరియు లెక్కల కార్యాలయం, నర్సాపురం జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులు తదితర ఎన్నో
మరెన్నో నర్సాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికపైకి సాదర స్వాగతం పలుకుదాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వెనకల ఉన్న వాళ్ళు ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి సభలో అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి మీ గ్యాలరీలో మీరు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి, దయచేసి గ్యాలరీలో ప్రతి వారు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా గ్యాలరీ ఇన్ఛార్జెస్, మీ గ్యాలరీలో ప్రతి ఒక్కళ్ళు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. గ్యాలరీ ఇన్ఛార్జెస్, మీరు పూర్తి బాధ్యత తీసుకుని గ్యాలరీలో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరికొద్ది నిమిషాలలో మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదకి రాబోతూ ఉన్నారు. నర్సాపురంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. నర్సాపురం నియోజకవర్గ చరిత్రలో నూతన అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది అంటే అతిశయోక్తి కాదు. నర్సాపురం నియోజకవర్గం ప్రజలు ఎంతో అదృష్టవంతులు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి దక్కని అవకాశం కేవలం నర్సాపురం నియోజకవర్గానికి దక్కింది. బ్రిటిష్ హయాంలో వెలుగు వెలిగి తర్వాత నిర్లక్ష్యానికి గురై వెనుకబడిన చారిత్రక నేపథ్యం ఉన్న నర్సాపురం ఎన్నో ఏళ్ల తర్వాత మన ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, మన ప్రభుత్వ చీఫ్ విప్, నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ముదినూరి ప్రసాద్ రాజు గారి హయాంలో వేల కోట్ల అభివృద్ది పనులకు ఒకే రోజు బీజం పడనుంది. ఒకటి కాదు, రెండు కాదు, 12 అభివృద్ది పనులకు శంకుస్థాపన అనేది ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్క రోజులో జరగడం అనేది నవశకానికి నాంది అనే చెప్పాలి. ఈనాటి సభకు విచ్చేసిన మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, ఇతర ఉన్నతాధికారులకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం. మన రాష్ట్రంలో ఆక్వాకల్చర్ ఒక ప్రధాన ఆదాయ వనరు అయినప్పటికీ ఎన్నో కారణాల వల్ల ఈ రంగం యొక్క పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో తగినంత సంఖ్యలో అర్హత నిపుణులు అందుబాటులో లేకపోవడం. ఈ నిపుణుల కొరతను పరిష్కరించేందుకు ఆక్వా పరిశ్రమలకు అనుకూలమైన ప్రస్తుత ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. తమిళనాడు, కేరళ తర్వాత ఇది దేశంలో మూడవ విశ్వవిద్యాలయం కాబోతోంది. ఇది నర్సాపురానికి తల మానికం. సరిపల్లి మరియు లిఖితపుడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని మత్స్య విశ్వవిద్యాలయానికి ఇప్పటికీ మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకి వచ్చారు. గౌరవనీయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి అనుమతులతో మహానేత, ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. దీపో జ్యోతి పరబ్రహ్మం అంటాం. దీపం
ज्योति स्वरूपम दीपम चीकटनी पारद्रोली वेलुगुनी प्रसादिस्तू उंटुंदी ई दीपम वल्ल सर्व कार्यालु सुगमं अवुतायनी मन अंदरि विश्वासं చేపట్టిన ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు వేదికను అలంకరించిన మిగతా పెద్దలను జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నరసాపురం నియోజకవర్గంలో నవశకానికి నాంది. 12 అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు ఒకే రోజు శ్రీకారం చుట్టడం నరసాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడే నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది. ఈనాటి సభ ప్రారంభోత్సవానికి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీమతి పి ప్రశాంతి ఐఏఎస్ గారిని కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా వివిధ అభివృద్ధి పథకాలను శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేయడానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పూజ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత నమస్కారాలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరపున తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కౌన్సిల్ చైర్పర్సన్ గారు మంత్రి వర్యులు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు చైర్పర్సన్స్ ప్రజాప్రతినిధులు సీనియర్ అఫీషియల్స్ మీడియా మిత్రులు జిల్లా అధికారులు అలానే అనధికారులు అందరికీ కూడా సాదర స్వాగతం నమస్కారాలు. సభా ప్రాంగణంలో ఉన్న ఆహ్వానితులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్ ఆక్వాకల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఆక్వా రైతుల శిక్షణ సలహాలు ఇవ్వడానికి అవసరమైన నిపుణులను తయారు చేయుటకు రైతులను ప్రోత్సహించి ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచి ఈ రంగంలో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందడానికి లిఖితపూడి గ్రామం సమీపంలో 332 కోట్ల రూపాయలతో మత్స్య విద్య విశ్వవిద్యాలయంకి మీరు శంకుస్థాపన చేయడం ఈరోజు ఈ ప్రాంతవాసులు అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. అలానే 429 కోట్ల రూపాయలతో బియ్యపు తిప్ప సముద్ర తీరంలో ఎన్నో సంవత్సరాలుగా ఆకాంక్షిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఈరోజు తమరి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం మరుపురాని విషయం. అదేవిధంగా దర్పరేవు గ్రామంలో అగ్రికల్చర్ కంపెనీ ల్యాండ్ 99 సంవత్సరాలుగా లీజులో ఉండి ఎటువంటి హక్కు లేకుండా సాగుదారులుగా అలానే ప్రభుత్వ పథకాలు అన్నింటికీ కూడా దూరంగా ఉన్న వారికి మొత్తం 1623 రైతులకు పూర్తి హక్కులు శాశ్వత హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలు ఈరోజు జారీ చేయడం వారి వారి జీవితాల్లో ఒక సువర్ణ అధ్యాయం. వాళ్ళందరూ కూడా సాగుదారుల నుంచి హక్కుదారులుగా మారే క్షణం ఈరోజు. అలానే నర్సాపురం పట్టణంలో 13 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి అది కూడా 100 పడకల నూతన భవనం నాడు నేడులో ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి హాస్పిటల్ ఈ నర్సాపురంలోనే ఈరోజు పూర్తి చేసుకొని తమరి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది సార్. 4 కోట్ల రూపాయలతో బస్టాండ్ భవనం కూడా ప్రారంభించుకున్నాం. ఇంకనూ
నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఉప్పు టేరుపై రెగ్యులేటర్ నిర్మాణం, నర్సాపురం పురపాలక సంఘంలో అరవై ఒక్క కోట్ల ఎనభై ఒక్క లక్షలతో మంచినీటి సరఫరా నిర్మాణాలు, నర్సాపురం వద్ద ఇరవై కోట్ల రూపాయలతో గత వరదల్లో ఏదైతే పాడైనదో ఆ వశిష్ట గోదావరి నది మీద కరకట్ట నిర్మాణం, ఎనభై ఏడు కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నర్సాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమల రహితంగా ఈ మున్సిపాలిటీ త్వరలోనే అవ్వబోతుంది సార్. ఒక కోటి రూపాయలతో ఖజానా కార్యాలయం, మరీ ముఖ్యంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం వాటర్ గ్రిడ్ పనులు, నూట ముప్పై రెండు కోట్ల రూపాయలతో రుస్తుంబాద్లో సబ్స్టేషన్, ఇలా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ పనులన్నీ కూడా నర్సాపురం నియోజకవర్గానికి అలానే పశ్చిమ గోదావరి జిల్లాని అభివృద్ధి పథకంలో నడిపించడానికి ముందుకు వచ్చిన గౌరవ సీఎం గారికి మరొకసారి సాదరంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి కార్యక్రమాలు ప్రారంభించే ముందుగా రెండు నిమిషాల ఏవీని సీఎం గారి అనుమతితో ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వేలాది మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే ఫిషింగ్ హార్బర్, లక్షలాది మందికి రక్షిత తాగునీరు అందించే వాటర్ గ్రిడ్, కోట్లాది రూపాయల వ్యాపారం జరిగే ఆక్వా రంగానికి సుశిక్షితులైన మానవ వనరులను అందించే ఆక్వా యూనివర్సిటీ, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఇలాంటి ఎన్నో అపురూపమైన కానుకలతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా నేడు నర్సాపురంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనది పద్నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన వాటర్ గ్రిడ్ కు శంకుస్థాపన. దీని ద్వారా ఉభయ గోదావరి ఏలూరు జిల్లాలకు చెందిన పది నియోజకవర్గాల్లోని పదిహేడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి రక్షిత తాగునీరు అందనుంది. కలుషిత నీటి సమస్యకు తాగునీటి ఎత్తడికి ఇక శాశ్వత పరిష్కారం లభించినట్టే. పశ్చిమ గోదావరి జిల్లాకు విశాల సముద్ర తీరం ఉన్న ఇప్పటి వరకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కాలేదు. బియ్యపు తిప్ప వేములదీవి వద్ద నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్ల అంచనాతో నిర్మించే ఫిషింగ్ హార్బర్ కార్గో పోర్ట్ కు శంకుస్థాపన చేసి ఆ లోటు తీరుస్తున్నారు సీఎం వైఎస్ జగన్. వేలాది మంది మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు. నర్సాపురం దగ్గర సరిపల్లిలో మూడు వందల ముప్పై రెండు కోట్లతో ఏర్పాటు చేయబోయే ఆక్వా యూనివర్సిటీకి సీఎం వైఎస్ జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగానికి ఇక నిపుణులైన మానవ వనరుల కొరత తీరనుంది. నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోదావరి జిల్లాల వాసుల చిరకాల కళ వశిష్ట వారధిపై సీఎం వైఎస్ జగన్ నేడు ఒక ప్రకటన చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ చేసే ఇతర శంకుస్థాపనలు నూట ఎనభై పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం, నూట ముప్పై మూడు కోట్లతో రుస్తుంబాద్లో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం, రెండు వందల ఇరవై కోట్లతో పట్టణంలో చేపట్టే భూగర్భ డ్రైనేజ్ నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ఎనభై ఏడు కోట్లతో పనుల ప్రారంభం, డెబ్బై ఐదు కోట్లతో రహదారుల నిర్మాణం మరమ్మతులు, అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్ట్. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయగలిగామో అని కూడా సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. సీఎం వైఎస్ జగన్ చేసే ప్రారంభోత్సవాలు, పదమూడు కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి, నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లతో ఆధునీకరించిన ఆర్టీసీ బస్ కాంప్లెక్స్,
దర్పరేవు కంపెనీ భూములపై రైతులకు హక్కులతో పట్టాల పంపిణీ. మొగల్దూరు మండలం కాళీపట్నం జమీందారీ భూములపై ప్రకటన చేయనున్న సీఎం వైఎస్ జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రికార్డ్ స్థాయిలో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు. తీరనున్న దశాబ్దాల కలలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఏవి. ఇప్పుడు సభను ఉద్దేశించి మన ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ముదునూరి ప్రసాద్ రాజ్ గారిని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు నర్సాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయటానికి విచ్చేసినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానితులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే శాసనమండలి చైర్మన్ గారు మంత్రులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వేదిక నుంచిన పెద్దలందరికీ అధికారులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఎందుకనంటే ముందుగా ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు ఇన్ని నిధులిచ్చి మన నియోజకవర్గం వస్తుంది వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా నర్సాపురం ప్రజల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఎందుకనంటే నర్సాపురం పట్టణాన్ని 100 సంవత్సరాల క్రితం డచ్ వారు బ్రిటిష్ వారు ఆ రోజున వ్యాపారం కోసం వాణిజ్యం కోసం గుర్తించడం జరిగింది. వారు వ్యాపార కార్యకలాపాలు నర్సాపురం నుంచి చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నర్సాపురం మారుమూలన అలాగే ఉంది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత నర్సాపురం రూపురేఖలు జగన్మోహన్ రెడ్డి గారు రాకతో మళ్ళీ మారబోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనమందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా ఆయన రాకతో పరిష్కారం కాబోతూ ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూశాం. ప్రతి ఎన్నికల్లోని వాగ్దానం ఇవ్వటం ఆశగా చూడటం అమలు కాకపోవటం. మరి మొన్ననే జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా మన నర్సాపురాన్ని మరి జిల్లా హెడ్ క్వార్టర్గా ఇవ్వమని కోరున్నాం. కానీ నాకు ఆ రోజున ముఖ్యమంత్రి గారు అన్న మాట ఈ రోజుకి గుర్తుంది. అధికార వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మన ప్రభుత్వ ధ్యేయం. అన్ని నియోజకవర్గాల కంటే నర్సాపురం ముందుండేలా అభివృద్ధి పదంలో నడిపిస్తాను. నువ్వు కూడా నాతోటి కూడా భాగస్వామవు అన్నారు. నిజంగా ఈ రోజున పెట్టే మనసుంటే చివరి బంచిలో కూర్చున్నా కూడా సంతృప్తిగా భోజనం చేస్తారు. అలా ఈ రోజున ఎవరైతే ఆ రోజున మాట్లాడారో వారికి ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రేపు నర్సాపుర రూపురేఖను మార్చి సమాధానం చెప్పబోతూ ఉన్నాం. ఈ రోజున తీర ప్రాంతంలో ఉన్నాం. సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒక పక్క సముద్రం ఉన్నా ఒక పక్క గోదావరి ఉన్నా ఒక పక్క ఉప్పుటేరులు ఉన్నా కలుషితమైనటువంటి మంచినీరు తాగుతూ ఉన్నాం. మరి సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ కాలుష్యం వాటర్ని అధిగమించడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వద్దకు ఆ రోజున మేము శాసనసభ్యులందరూ కూడా వెళ్ళి మాకు విద్యాసరం నుంచి పైప్ లైన్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వండి, ఈ కలుషితమైనటువంటి నీళ్లు తాగటం వల్ల ప్రతి కుటుంబంలో కూడా అనారోగ్యం పాలవుతున్నామని ఆ రోజున చెప్పడం జరిగింది. ఆ రోజున బీజం పడింది. ఈ రోజున
కార్యరూపం దాల్చుతా ఉంది. 1400 కోట్ల రూపాయల తోటి జిల్లాకి ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన చేసుకోవడం శుభపరిణామం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ తీర ప్రాంతం మత్స్యకారులు ఎక్కువ నివసించేటువంటి ప్రాంతం. ఈ రోజున మత్స్యకారు దినోత్సవం మననీయ నరసాపురం నియోజకవర్గంలో జరుపుకోవటం, రెండు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫిషింగ్ హార్బర్ కమ్ కార్గో పోర్ట్, అలాగే ఈ రోజున 450 కోట్ల రూపాయలతోటి దాన్ని మనం శంకుస్థాపన చేసుకుని ఉన్నాం. అలాగే భారతదేశంలో మూడో యూనివర్సిటీ అయినటువంటి ఇంటర్నేషనల్ ఆక్వా యూనివర్సిటీని నరసాపురంలో ఏర్పాటు చేసుకోవటం, ఈ తీర ప్రాంతంలో మత్స్యకారులే కాకుండా ఆక్వా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపకారం పొందుతుంది, దోహదపడుతుందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. ఈ రోజున మత్స్యకారులను గుర్తించి ఆక్వా రైతులను గుర్తించి ఈ ప్రభుత్వం ఏ రకంగా మేలు చేస్తుందో మీరందరూ గమనించండి. అలాగే ఈ రోజున మన తీర ప్రాంతంలో కనెక్టివిటీ ఓ పక్క నర్సాపురం వశిష్టాభించి రెండో పక్క గొల్లపాలెం పేరుపాలెం రెగ్యులేటర్ కంప్లీట్ ఈ రోజున మన సాకారం కాబోతూ ఉన్నాయి ఈ రెండు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. మరి నర్సాపురం నియోజకవర్గంలో 10,000 ఎకరాలు సుమారు ప్రభుత్వ భూమి ఉంది. ఈ రోజున 100 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉన్నా వారి హక్కు లేక లోన్లు రాక రిజిస్ట్రేషన్ జరగక ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. దర్భరేవు కంపెనీ భూములు కానీ, పెదలంక సీనామోన పట్ట భూములు కానీ, కాలేపట్నం జమీందారీ భూములు కానీ, ఈ రోజున 1685 మందికి మరి రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వమే వారికి దస్తావేజులు ఇస్తా ఉన్నామన్నటువంటి విషయాన్ని మరి అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు అందరూ కూడా అందుకోబోతూ ఉన్నారు. ఇది శుభ పరిణామాన్ని మీ అందరికీ తెలియపరుచుకుంటా ఉన్నా. అలాగే మున్సిపాలిటీ ఏర్పడి 75 సంవత్సరాలు అయింది. ఆ రోజున కట్టినటువంటి మంచినీళ్ళ చెరువు, ఆ రోజున ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్, ఈ రోజున దానికి సుమారు 87 కోట్ల రూపాయలు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 62 కోట్ల రూపాయలు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి. అలాగే మన గోదావరి ఫ్లడ్ వస్తే మున్సిపాలిటీ కానీ నర్సాపురం ప్రాంతం కానీ గోదావరి పరిసర ప్రాంతాలు భయపడి ఉన్నాం ఎక్కడ కరకట తెగిపోతుందా అని. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 600 కోట్ల రూపాయలతోటి గోదావరి కరకట్టలు ఆధునీకరణ చేస్తే ఈ రోజున మళ్లీ నర్సాపురం తీర ప్రాంతం అంతా కూడా కరకట్ట రిపేర్ చేయడానికి 35 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో మంజూరు చేసినటువంటి మరి సందర్భం. ఇలా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా ఒకరోజే ఆయన చేతుల మీదుగా ఆవిష్కారం అయినాయి. ఇవన్నీ కూడా సంవత్సరంన్నరలో అగ్రిమెంట్ పీరియడ్, ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మరి ఈ ప్రగతి ద్వారా మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకుందామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఉన్నా. మరి మన అందరి ఆకాంక్ష మేరకు మరి ముఖ్యమంత్రి గారిని ఇప్పటికే చాలాసార్లు అడుగున్నా. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలకి ఎప్పుడు అడిగినా లేదు అనకుండా వెను వెంటనే సంతకం పెట్టి పంపేవారు. ఈ రోజున ఈ నియోజకవర్గం ఇంత ప్రజలు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞులై ఉంటామని మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ప్రాజెక్టులు ఏర్పడి దానికి లింక్ రోడ్లు, అలాగే నియోజకవర్గంలో బరియల్ గ్రౌండ్లు డెవలప్మెంట్కి, ఎందుకంటే ఆడకుండా అమ్మాయినా పెట్టినా అంటారు ఖచ్చితంగా. మరి ఇంకా చిన్న చిన్న విషయాలు రిప్రజెంటేషన్ ద్వారా మీకు ఇస్తాను, తప్పకుండా మంజూరు చేస్తానని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉన్నా. ధన్యవాదాలు ప్రసాద్ రాజు గారు. ఇప్పుడు సభను ఉద్దేశించి పశు సంవర్ధక పాడి అభివృద్ది మత్స్యకార శాఖ మంత్రులు శ్రీ సిదిరే అప్పలరాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం.
అందరికీ నమస్కారం. నేటి ఈ విశిష్ట కార్యక్రమం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నర్సాపురంలో ప్రభుత్వమే అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇక్కడికి విచ్చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావన్ మంది మత్స్యకారుల తరపున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి అలాగనే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా మత్స్యకారుల తరపున ఒక రెండు విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలనుకుంటా ఉన్నాను. అన్నా ఒక్క విషయం మీకు చెప్పాలి, గతంలో ఏ నాయకుడు కూడా మత్స్యకారుల జీవితాల్లోకి తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు. సముద్రంలోకి వెళ్లి ఉప్పు నీటి మీద తిరిగి వస్తామో లేదా అన్నటువంటి అనేక సందర్భాల నుంచి ఈరోజు నేను ఉన్నాను, నేను విన్నాను, మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను, నవరత్నాలతో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటానన్నటువంటి నేటి వరకు మరి అలాగనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి మత్స్యకారుల తొక్క తీస్తాం, మత్స్యకారుల తోలు తీస్తాం, ఫినిష్ చేస్తాం అన్నటువంటి రోజు నుంచి ఈ రోజు హక్కును చేర్చుకొని ప్రతి సందర్భంలో కూడా ప్రతి అంశంలో కూడా మత్స్యకారులను ముందు పెట్టి ఈరోజు అధికారికంగానే మత్స్యకారు దినోత్సవం నిర్వహిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి వరకు ఒక్క మాటలో చెప్పాలి అంటే చెప్పిన ప్రతి హామీని కూడా 10,000 రూపాయల కిందిస్తున్నటువంటి మత్స్యకార భరోసా కావచ్చు, మరి అలాగనే ప్రతి లీటర్ పైన 9 రూపాయలు డీజిల్ సబ్సిడీ కిందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పథకం కావచ్చు, దురదృష్టం చేత ఎవరైనా మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తున్నటువంటి మీ గొప్ప మనసు కావచ్చు, మరి అలాగే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఏ మత్స్యకారుడు కూడా వలసలు వెళ్ళకూడదు, ఏ మత్స్యకారుడు కూడా ఈ రాష్ట్రంలో హార్బర్లు లేవు, జట్టీలు లేవని ఇతర రాష్ట్రాలకు పోకూడదని ప్రతి జిల్లాలో కూడా హార్బర్లు మంజూరు చేసి ఇప్పటికే నెల్లూరు జిల్లా జువ్వల దినిలో నిర్మాణం ప్రారంభమైంది, బాపట్ల జిల్లా నిజాంపట్నం వద్ద హార్బర్ నిర్మాణం ప్రారంభమైంది, కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద హార్బర్ నిర్మాణం ప్రారంభమైంది, కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద నిర్మాణం ప్రారంభమైంది. దానిలో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపు తిప్పు వద్ద హార్బర్ నిర్మాణం. ఈ హార్బర్ నిర్మాణం గురించి ఇక్కడ మత్స్యకారులకు ఒక విషయం చెప్పాలి, ఏ రోజైతే మేము బియ్యపు తిప్ప హార్బర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా బియ్యపు తిప్ప వద్ద హార్బర్ నిర్మాణం సాధ్యపడదు, దానికి మేము గ్రాంట్ ఇవ్వలేమని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట చెప్పారు, పశ్చిమ గోదావరిలో మనం హార్బర్ నిర్మాణం చేస్తామని మాట ఇచ్చాం, బియ్యపు తిప్పు వద్ద ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరగవలసిందే, కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తే వాళ్ల సహకారంతో మనం నిర్మాణం చేద్దాం, వాళ్లు సహకారం చేయకపోతే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అక్కడ హార్బర్ నిర్మాణం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన మాట ఈరోజు నిజమై ఈరోజు మీ చేతుల మీదుగా బియ్యపు తిప్ప హార్బర్ నిర్మాణం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి అలాగనే ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం యాక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒడిదుడుకుల కారణంగా ఎగుమతుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మనందరం చూస్తానే ఉన్నాం. నిజంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి యాక్వా రంగానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి. ఎందుచేతంటే మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో కూడా యాక్వా ఎగుమతుల్లో ఉన్నటువంటి ఒడిదుడుకుల కారణంగా ఈ రొయ్యల ధర విపరీతంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో ఒక స్థిరమైనటువంటి
బాధ్యతతో ఈ రోజు ఎక్వాలో ఉన్నటువంటి అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ ని పిలిచి కూర్చోబెట్టి ఖచ్చితంగా రైతుకు మంచి జరగవలసిందే. రైతుకు నష్టం జరగడానికి ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పుకోవడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితమైనటువంటి ధర నిర్ణయించి ప్రతి రైతు మొహంలో కూడా ఆనందాన్ని చూసినటువంటి ఈ పరిస్థితి మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ధరపైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ రోజు నిజంగా ఈ ఏకవా రంగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు గాని తీర ప్రాంత మత్స్యకారుల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు గాని సమగ్రంగా మేనేజ్ చేయడానికి హ్యాండిల్ చేయడానికి ఈరోజు ఈ జిల్లాలో ఒక ఫిషరీస్ యూనివర్సిటీ 332 కోట్లతో మంజూరు చేస్తే నిజంగా ఇది మత్స్యకారుల జీవితాల్లో ఖచ్చితమైనటువంటి మార్పు తీసుకొస్తుందని రాబోయే రోజుల్లో ఈ సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇప్పటికే మనం బెస్ట్ మెరైన్ స్టేట్ అనే అవార్డును తీసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో ఆ అవార్డుకి సార్థకత చేకూరే విధంగా ప్రతి జిల్లాలో హార్బర్ నిర్మాణం, ఫిషరీస్ యూనివర్సిటీ నిర్మాణం, ఏక్వారంగం స్థిరీకరించడానికి మీరు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు నిజంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏక్వారంగంలో, తీర ప్రాంతంలో, మెరైన్ రంగంలో, కోర్టుల అభివృద్ధిలో ప్రపంచానికే దిక్సూచి కాబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రపంచ మత్స్యకార దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు మీరే స్వయంగా వచ్చి మత్స్యకారుల కోసం అనేక ప్రాజెక్టుల్ని శంకుస్థాపన చేస్తున్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడి తరపున సాటి మత్స్యకారుడిగా మత్స్యశాఖ మంత్రిగా మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. జై జగన్! జై జై జగన్! జై జై జగన్! ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీరయ్య పల్లరాజు గారు. అందుకే అన్నారు రాష్ట్రాభివృద్ధి జగనన్న లక్ష్యం, ప్రజా సంక్షేమం జగనన్న నినాదం. ఇప్పుడు మీ హర్షధ్వానాల మధ్య మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడి దయతో ఈరోజు నరసాపురంలో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు కార్తీక మాసం పవిత్రమైన చివరి సోమవారం నాడు ఒకే రోజున 3,300 కోట్ల రూపాయలు ఖర్చయ్యే 15 కార్యక్రమాలకు ఇక్కడే ఇవాళ శంకుస్థాపనను, ప్రారంభోత్సవాలు నిర్వహించడం ఈరోజు ఇక్కడ జరిగింది. ఇలా ఒకే రోజు బహుశా ఇన్ని శంకుస్థాపనలు, ఇన్ని ప్రారంభోత్సవాలు చేయటం అన్నది బహుశా నర్సాపురం చరిత్రలోనే మునుపెన్నడూ కూడా ఎప్పుడూ కూడా జరిగిన దాఖలాలు లేవు.
నర్సాపురానికి ఈ పట్టణం ఈ నియోజకవర్గం రూపురేఖలన్నీ కూడా మార్చేందుకు మనందరి ప్రభుత్వం ఈ రోజు ఏఏ పథకాలకు ప్రారంభోత్సవం ఏఏ పథకాలకు శంకుస్థాపన చేస్తా ఉన్నామో అన్న సంగతి క్లుప్తంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ విశ్వవిద్యాలయానికి అంటే ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఇది నిజంగా ఇక్కడి ప్రాంత ప్రజల రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్ అన్నది ప్రధానమైనది అని మనందరికీ కూడా తెలుసు మెరైన్ ఎక్స్పోర్ట్స్ గాని మెరైన్ ప్రొడక్షన్ లో గాని తీసుకుంటే మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఈరోజు ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ఆక్వా కల్చర్ కు సంబంధించి ఇటువంటి స్కిల్స్ ఇటువంటి పరిజ్ఞానం మన పిల్లలకు ఇక్కడ అందుబాటులోకి వస్తే ఫిషరీస్ కు సంబంధించిన ఈ స్కిల్స్ ద్వారా మన పిల్లలకు ఇంకా మెరుగైన ఉద్యోగాలు వస్తాయి మెరుగైన జీతాలు వస్తాయి దేశంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రపంచంలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా మన వాళ్ళకి ఇక్కడ ఆ తెలివి ఆ చదువులు ఇక్కడ అందుబాటులోకి ఉండే ఒక గొప్ప ప్రక్రియకు ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం ఈరోజు ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ డిగ్రీ హోల్డర్లు మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ పీజీ డిగ్రీ హోల్డర్లు ఇలా ఆక్వా కల్చర్ లో మానవ వనరుల కొరత తీర్చడం కోసం డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు విద్య కోసం మనందరి ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా ఫిషరీస్ యూనివర్సిటీ ఇక్కడే నర్సాపురంలో ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేశంలో కూడా కేవలం రెండే రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఇటువంటి ఫిషరీస్ యూనివర్సిటీస్ ఒకటి తమిళనాడు మరొకటి కేరళ ఇక మూడవ యూనివర్సిటీ ఇక్కడ మన రాష్ట్రంలో ఇవాళ రాబోతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ₹332 కోట్ల వ్యయంతో ఈ యూనివర్సిటీని ఇక్కడే నర్సాపురంలో ఏర్పాటు చేయనున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయిపోయి ఈ రోజుతో పనులు కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఇక శ్రీకారం చుట్టినట్టు అవుతుంది రాష్ట్రంలో మత్స్యకారుల సోదరుల బాగుకు కట్టుబడిన ప్రభుత్వంగా నర్సాపురంలో ఉన్న 6,000 మత్స్యకార కుటుంబాలకు మేలు చేసేలా ఈరోజు అంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు ఇక్కడే నర్సాపురంలోనే బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కు కూడా కాసేపటి కిందటనే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈరోజు ఈ ఒక్క బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కోసం అక్షరాల ₹430 కోట్ల వ్యయంతో ఈరోజు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఇక్కడ చేపట్టనున్నాం ఈరోజు రాష్ట్రంలో కూడా పూర్తిగా రూపురేఖలు మారుతా ఉన్నాయి మన మత్స్యకారులు ఎక్కడికో గుజరాత్కో ఇంకొక చోటుకో వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రతకాల్సిన అవసరం రాకుండా మన రాష్ట్రంలోనే మత్స్యకారులందరూ కూడా తలెత్తుకొని బతికేలా జీవించాలి అని చెప్పి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా
తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఈ రోజు ఒక్క మన రాష్ట్రంలోనే రానున్నాయి అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఒక్క తొమ్మిది ఫిషింగ్ హార్బర్లకు దాదాపుగా 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 640 మీటర్ల బర్త్, 2400 మీటర్ల బ్రేక్ వాటర్ నిడివి ఉండే ఈ ఫిషింగ్ హార్బర్లో, ఈ బియ్యపు తిప్పు ఫిషింగ్ హార్బర్లో ప్లాట్ఫామ్స్, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్ యార్డ్స్, బోట్ పార్కింగ్ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి రూములు, కోల్డ్ స్టోరేజ్లు, ఇటువంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు ఇదే మత్స్యకారుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నాడు ఈరోజు ఇక్కడి నుంచి మరో మత్స్య కార్యక్రమానికి కూడా ఇక్కడ శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇదే రోజునే ముమ్మిడి వరంలో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇదే రోజున ఇక్కడి నుంచే బటన్ నొక్కి 108 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా విడుదల చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా కాకినాడ, కోనసీమ జిల్లాలలో ఈ ఓఎన్జీసీ కార్యక్రమాల వల్ల నష్టపోయిన ఈ మత్స్యకారులకు వాళ్లకు మంచి చేయాలి అని, వాళ్ల కోసం ఇంతగా ఆలోచన చేసి, ఇంత ధ్యాస పెట్టి, ఇంత ప్రాంప్ట్ గా వాళ్లకు రావాల్సిన పరిహారాన్ని ఇప్పించే కార్యక్రమం గతంలో ఏ రోజు కూడా జరగలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మత్స్యకారులకు ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వం పట్టించుకుంటుందో పట్టించుకోదో, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు మీ ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం మీది, మీకు తోడుగా ఎల్ల వేళలా ఉంటాము అని చెప్పి ఈరోజు ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, పేద వర్గాల్లోని అగ్ర కులాలు అందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వము అంది అంటే అది మన ప్రభుత్వము, మా ప్రభుత్వము అని చెప్పి అనుకునే పరిస్థితిలోకి ఈరోజు ప్రతి అడుగు పడతా ఉంది. ఇక నర్సాపురానికి సంబంధించి ఇక మిగిలిన ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఏమేమి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి అని చూస్తే, ఇదే నర్సాపురంలో అగ్రికల్చర్ కంపెనీ భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్షరాల 1921లో బ్రిటిష్ ప్రభుత్వం దర్బారేవు లో 1754 ఎకరాల భూమిని నర్సాపురం అగ్రికల్చర్ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి 1623 మంది రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటూ, వారికి ఆ భూమి మీద ఎలాంటి హక్కు లేకపోవడం వల్ల వారికి అందనాల్సిన ప్రయోజనాలు అందని పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాం, ఆ రోజు ఎన్నికలప్పుడు నేను ఏదైతే చెప్పానో, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పానో, ఈరోజు ఆ హామీని నెరవేరుస్తూ ఆ 1623 మంది రైతులకు మంచి చేసేలానే ఈ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా
రైతుల స్వాధీనంలో ఉన్న భూమిని మనందరి ప్రభుత్వం వారి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజ్ పత్రాలను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం రైతన్నలు కేవలం ఎకరాకి 100 రూపాయల ధర చెల్లిస్తే చాలు, ఆ 1623 మంది రైతన్నల కుటుంబాలకు ఆ భూమిని వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి వారికి అన్ని రకాల హక్కులు కూడా కల్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం ఇక్కడ చుడతా ఉన్నాం. ఇదే నరసాపురంలోనే ఉప్పుటేరు నదిపై మల్లపరు రెగ్యులేటర్ అన్నది ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరికలు తీరుస్తూ ఆ రెగ్యులేటర్ నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన ఇక్కడ చేయడం జరిగింది అని చెప్పి కూడా మీ బిడ్డగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. సముద్రపు నీరు కొల్లేరు సరస్సులో రాకుండా మంచినీరు రైతులకు ఇంకా మెరుగ్గా ఉపయోగపడే విధంగా కొల్లేరులో 5వ కాంటైనర్ వరకు మంచినీరు నిల్వ ఉండేలా ఉప్పుటేరు నది మీద మొల్లపరు సమీపంలో 188 కోట్ల రూపాయలతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జ్ కమ్ లాక్ నిర్మాణానికి కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇదే నర్సాపురంలో 1300 కోట్ల రూపాయలతో నర్సాపురంలో ఏరియా హాస్పిటల్ కోసం కొత్త భవనం నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు జాతికి అంకితం చేస్తూ ప్రారంభోత్సవం కూడా జరుగుతూ ఉంది అని జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్లో 100 పడకల స్థాయికి పెంచడంతో పాటు మరో 66 లక్షల విలువైన వైద్య పరికరాలను కూడా హాస్పిటల్కు ఇప్పటికే అందించడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంటు జనరేటర్ కూడా ఇంకా ఇటువంటి సామాగ్రి అంతా కూడా ఈరోజు హాస్పిటల్లో ఈరోజు అవైలబుల్ గా ఉంది. నర్సాపురం ప్రజలకు రక్షిత నీటి సరఫరా కోసం ఫిల్టరేషన్ ప్లాంటు సర్వీస్ రిజర్వాయర్స్ వాటర్ సప్లై పైప్ లైన్ పనులకు ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన కూడా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అక్షరాల 62 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మంచినీటి సరఫరా ప్రాజెక్టు ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేయడం కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా 4 కోట్ల రూపాయలతో నర్సాపురం బస్ స్టేషన్ మోడర్నైజేషన్ కార్యక్రమం ఈరోజు కొత్త ప్లాట్ఫామ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజే కొత్త బస్ స్టాండ్కు ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏనాడో బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన ట్రెజరీ అకౌంట్స్ ఆఫీస్ బిల్డింగ్, శిథిలావస్థకు చేరిన ఆ బిల్డింగ్ను కూడా నూతన భవన నిర్మాణానికి కూడా ఈరోజే శంకుస్థాపన చేశాం. అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్న నర్సాపురానికి పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు, ఆక్వా రంగానికి అవసరమైన మెరుగైన విద్యుత్ అవసరాలు ఇవ్వడం కోసం ఇక్కడ 220/132/33 kV సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా 132 కోట్ల రూపాయలతో మంజూరు చేసి దానికి కూడా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని నిర్మాణం పూర్తయితే నర్సాపురము, మొగల్చూరు, పాలకొల్లు, ఎల్లమంచలి మండలాలలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా దీనివల్ల ఇవ్వడం కుదురుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ జిల్లాకు నిజంగా ఈ జిల్లాలో ఎప్పుడూ కూడా నేను అనుకునేవాడిని. నా పాదయాత్ర జరిగేటప్పుడు కూడా నేను చూశా ఈ జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ జిల్లాలో తీర ప్రాంతం అంతా కూడా త్రాగడానికి నీళ్లు
ఇబ్బంది పడే పరిస్థితి. గోదావరి పక్కనుంటుంది కానీ త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. బోర్లు వేస్తే ఉప్పు నీరు, పైన సర్ఫేస్ వాటర్ చూస్తే ఆక్వా కల్చర్ సాగుతో కలుషితం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి చెందిన ఈ ప్రజలకు తాగునీటి అవసరం కోసం ఎలా బతకాలి, తాగునీళ్ళు లేకపోతే అని చెప్పి అడిగిన ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆక్వాకల్చర్తో ఏడుపడిన తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత, తీవ్ర తాగునీటి ఎద్దడి ఈ సమస్యలకు పరిష్కారంగా చూపిస్తూ ఏకంగా 1400 కోట్ల వ్యయంతో ఈరోజు ఇక్కడ వాటర్ గ్రిడ్ ద్వారా ఈరోజు రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టు, ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. విజయేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని అక్కడే ర్యాపిడ్ సాల్ట్ ఫిల్టర్ల ద్వారా అక్కడే నీటిని శుద్ధి చేసి ఫిల్టరేషన్ చేసి పైప్ లైన్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు అయిన పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, ఈ జిల్లాల్లోని నిడదోవులు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గాల ప్రజలకు, అంతేకాకుండా కృష్ణా జిల్లాలోని కృతవెన్ను, బంటుమిల్లు, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాలలో ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. మొత్తంగా 26 మండలాలలో 1178 గ్రామాలకు సంబంధించి దాదాపు 18,50,000 మంది జనాభాకు ఇది మంచి చేస్తుంది అని చెప్పి కూడా ఈ కార్యక్రమం ప్రజలకు నీళ్లు, తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచినీరు అందుబాటులోకి తెస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇదే నర్సాపురానికి వస్తే, ఇదే నర్సాపురం విషయానికి వస్తే, ఇదే నర్సాపురంలో మరో ముఖ్యమైన శంకుస్థాపన కూడా ఈరోజు చేశాం. 87 కోట్ల రూపాయలు ఖర్చుతో నర్సాపురం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫేజ్ 1 స్కీమును కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు 87 కోట్ల రూపాయలతో ఫేజ్ 1కు సంబంధించి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈరోజు శంకుస్థాపన వీలు పడుతుంది. మరో 26 కోట్ల రూపాయల వ్యయంతో వశిష్ట వారధి, బుడ్డిగాని వాని లేవు, ఏటికట్టు పటిష్టం చేసే పనులకు ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 7.83 కోట్ల రూపాయలతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, టేల్ డ్యాం నిర్మాణం, సీసీ లైన్ పనులకు కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అలాగే మరో 24 కోట్ల రూపాయల వెంచనా వ్యయంతో మొగల్తూర్ పంట కాలువ నిర్మాణం పనులు కూడా ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల మొగల్తూర్తో పాటు పేరుపాలెం పరిధిలో 2,245 ఎకరాలకు బంజరు భూమి, సాగునీటి సరఫరాతో పాటు ఆ పరిధిలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఈ పనులన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. వీటికన్నిటికీ కూడా మంచి జరుగుతుంది. ఇక చివరగా ఖాజా, ఈస్ట్ కొక్కులేరు, ముస్కేపాలెం, మడుగుతూము ఈ 4 స్లూసులకు కాలం చెల్లిపోయిన నేపథ్యంలో వీటి పునర్నిర్మాణం కోసం మరో 9 కోట్ల రూపాయల అంచనాతో వాటిని కూడా ప్రారంభించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం.
ఈరోజు ఒక్క నర్సాపురం గురించి ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పడానికి నాకే ఇంతసేపు పట్టింది అని అంటే ఇక ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు ఎంత మంచి జరుగుతుంది అన్నది ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడ నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే పాలకొల్లులో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వశిష్ట బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. కోర్టులో వేసిన ఆ కేసులను పూర్తిగా పరిష్కరించాం, కేంద్రాన్ని ఒప్పించాం. ఈ వశిష్ట బ్రిడ్జ్కు సంబంధించి ఇక జనవరిలో టెండర్లు పిలిచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంటి ఇంటికి అభివృద్ధి, మనిషి మనిషికి అభివృద్ధికి, నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా ఓసీ నిరుపేద అభివృద్ధి కోసం కట్టుబడిన మనందరి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి. ఒక్క బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా కేవలం డీబీటీ ద్వారా, అంటే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఖాతాల్లోకి చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలోనే అక్షరాల 176,516 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో గ్రామాలను మొదలుకుంటే రైతులకు, అక్క చెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వా తాతలకు, పేద సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోలో చెప్పిన 98% పనులు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది అని చెప్పి కూడా, చేసింది చేస్తూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ, మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు కూడా ఈరోజు చేస్తా ఉన్నాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు వైద్యం ఆరోగ్యం పరంగా గాను, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఇళ్ల నిర్మాణాల పరంగా కానీ, విద్య వ్యవసాయ పరంగా కానీ, సామాజిక న్యాయం పరంగా కానీ, మహిళా సాధికారత పరంగా కానీ, పారదర్శకత పాలన, వికేంద్రీకరణ, ఇలా ఏ రంగం చూసినా కూడా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా గత పాలకులు ఊహకు కూడా అందని విధంగా దేవుడు దయ వల్ల ఈ వర్గాలన్నింటికీ కూడా అండగా తోడుగా నిలబడగలిగాము, మీ బిడ్డ నిలబడగలిగాడు అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ
కానీ తన పాలనలో అంటే బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు. టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు. మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు. చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా జెడ్పీటీసీలు తీసుకున్నా ఎంపీటీసీలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని కూడా చెప్పారు. అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఏమనుకొని ఉంటాడో తెలుసా? తాను కూడా ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు. ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండడం ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలోనే తాను అన్న మాటలు, తాను రాజకీయాలలో ఉండాలంటే అసెంబ్లీకి తాను వెళ్ళాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే సరే, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం నిరాశ నిస్పృహతో ప్రతి మాటలోనూ తన భయం కనిపిస్తా ఉంది, నిస్పృహ కనిపిస్తా ఉంది.
తన ప్రతి మాటలోనూ కనిపిస్తుంది, తాను చేసే ప్రతి చేష్టలోనూ కూడా ఇదే కనిపిస్తా ఉంది. ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇలాంటి మనుషులను చూసినప్పుడు, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి మనుషులను చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకేస్తానంటారు, రైలు కింద తలకాయ పెట్టేస్తామంటారు, పురుగుల మీద పురుగుల మందు తాగేస్తామంటారు. ఇదే టైప్లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ మంచి చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ, ఎందుకు ఓటు వేయాలన్నది కానీ ఈ బాబు లేదా ఈ దత్తపుత్రుడు చెప్పడు. ఎందుకంటే చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి. ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎలా చేస్తారు అని అంటే, కేవలం వాళ్లకు సంబంధించిన నాలుగు పేపర్లు, నాలుగు టీవీలు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, ఒక TV5, ఇలాంటి వాళ్ళందరితోనూ వీళ్ళందరూ కూడా దోచుకో పంచుకో తినుకో అని ఒక ఒప్పందం చేసుకుని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన దోచుకోవడం, ఆ దోచుకునింది వీళ్ళందరితో కూడా పంచుకొని తినడం, అలా చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి ఏమీ మాట్లాడరు, ఏమీ రాయరు, ఏమీ చూపరు. చివరికి ప్రశ్నిస్తారని చెప్పి చెప్పే కొందరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించరు. ఇలాంటి వారందరినీ చూసినప్పుడే ఇదేం కర్మరా బాబు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ఒకే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ప్రతి కుటుంబంలోనూ, మీ ప్రతి ఇంట్లోనూ మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగింటే మీ అన్నకు తోడుగా నిలబడండి, మీ తమ్ముడికి అండగా నిలబడండి, మీ బిడ్డకు తోడుగా నిలబడండి. ఈనాడును నమ్మద్దండి, ఆంధ్రజ్యోతిని నమ్మద్దండి, TV5ను నమ్మద్దండి, ఈ దత్తపుత్రుని నమ్మద్దండి, ఈ చంద్రబాబు నాయుడు నమ్మద్దండి. మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని అందరితో కూడా వేడుకుంటా ఉన్నది. నిజంగా దేవుడి దయతో ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని, దేవుడి దయతో ఇంకా మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడి చల్లని దీవెనలు, ప్రజలందరి చల్లని ఆశీస్సులు, మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి ఎల్లకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ప్రతి సామాన్యుని మధ్యలో ఓ భరోసా నాకు జగనన్న ఉన్నారని, బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి మా జగనన్నని. నర్సాపూర్ అగ్రికల్చరల్ కంపెనీ వారి 99 ఏళ్ల లీజును రద్దు చేసిన సందర్భంగా లబ్ధి పొందిన రైతులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పట్టాళ్ల పంపిణీ. శ్రీ తిరుమాని నాగరాజు గారు, శ్రీ చింత కేశవరావు గారు, శ్రీ వేగేశన విజి కృష్ణంరాజు గారు, శ్రీమతి మన్నే గంగాభవాని, శ్రీ బొక్క వెంకటేశ్వరరావు గారిని ONGC పైప్లైన్ నిర్మాణంలో జీవనోపాధి దెబ్బతిన్న
23,458 మంది మత్స్యకారులకు నేరుగా వారి ఖాతాలోకి గర్వ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా 107,90,00,000 రూపాయల నగదు బదిలీ కార్యక్రమం. నర్సాపూర్ అగ్రికల్చర్ కంపెనీ వారి 99 ఏళ్ల లీజును ఇప్పుడు పట్టాళ్ల పంపిణీ జరుగుతోంది. నర్సాపూర్ అగ్రికల్చర్ కంపెనీ వారి 99 ఏళ్ల లీజును రద్దు చేసిన సందర్భంగా లబ్ధి పొందిన రైతులకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణంలో జీవనోపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకారులకు నేరుగా వారి ఖాతాలోకి గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా 107,90,00,000 రూపాయలు నగదు బదిలీ కార్యక్రమం ఇప్పుడు జరగబోతోంది. అక్షరాల 107,90,00,000 రూపాయలు నగదు బదిలీ కార్యక్రమం ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణంలో జీవనోపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకారులకు నేరుగా నర్సాపురం ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణంలో జీవనోపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకారులకు నేరుగా వారి ఖాతాలోకి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 107,90,00,000 రూపాయల నగదు బదిలీ ఇప్పుడు మీరు చూడవచ్చు. అక్షరాల 107,90,00,000 రూపాయల నగదు బదిలీ ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణంలో జీవనోపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకారులకు నేరుగా వారి ఖాతాలోకి ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా నగదు బదిలీ కార్యక్రమం జరుగుతోంది. ఓఎన్జీసీ పైప్ నిర్మాణంలో జీవనోపాధి దెబ్బతిన్న 23,458 మంది మత్స్యకారులకు నేరుగా వారి ఖాతాలకు జమ చేయడం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు రాష్ట ప్రభుత్వ నిధుల ద్వారా 41,78,00,000 రూపాయల ఆస్తుల పంపిణీ. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు రాష్ట ప్రభుత్వ నిధుల ద్వారా 41,78,00,000 రూపాయల ఆస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రాభివృద్ధి జగనన్న లక్ష్యం, ప్రజా సంక్షేమం జగనన్న నినాదం. ప్రతి సామాన్యుని మదిలో ఓ భరోసా నాకు జగనన్న ఉన్నారని, బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి మా జగనన్న అనే ప్రతి ఒక్కరి హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున జరిగాయి. ఈ పవిత్ర కార్తీక సోమవార పర్వదినాన గౌరవనీయులు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వరుణుడు కురిపించిన వాన జల్లులతో పాటు వరాల జల్లులు కురిపించడానికి ఈ పవిత్ర
గోదావరి సాగర సంగమ ప్రాంతమైన నర్సాపురం పట్టణానికి విచ్చేసి మన నూతన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల్ని వరాల జల్లుల్లో తరింపచేసి ఈ విధంగా మనల్ని బ్లెస్ చేసినందుకు వచ్చిన వారికి మన జిల్లా తరఫున జిల్లా యంత్రాంగం తరఫున 50 మంది ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి, ఆనరబుల్ కౌన్సిల్ చైర్మన్ గారు శ్రీ కొయ్యే మోషన్ రాజు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దాడిశెట్టి రామలింగేశ్వర రాజా గారికి, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ శ్రీమతి తానేటి వనిత గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ శ్రీ అంబటి రాంబాబు గారికి, అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ సీదిరి అప్పలరాజు గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ జోగి రమేష్ గారికి ఈ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి ముదునూరి నాగరాజ వరప్రసాద్ రాజు గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కౌరు శ్రీనివాస్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈస్ట్ గోదావరి విప్రతి వేణుగోపాలరావు గారికి, పార్లమెంటు సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ గారికి, పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారికి, ఆనరబుల్ ఎమ్మెల్సీ తలసిల్ల రఘురామ్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గంధి శ్రీనివాస్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే దెందులూరు కొటారు అబ్బయ్ చౌదరి గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే రాజోలు రాపాక వరప్రసాద్ రావు గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే నిడుదవోలు శ్రీనివాస నాయుడు గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారికి, చైర్మన్ ఏపీ మత్స్యశాఖ వెల్ఫేర్ కోలా గురువులు గారికి, వైస్ చైర్మన్ అప్సడా వద్దీ రఘురామ్ గారికి, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ శ్రీ పీవీఎల్ నరసింహరాజు గారికి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ చైర్మన్ వీరన్న గారికి, డీసీఎంఎస్ వేంద్ర వెంకటస్వామి గారికి, ఏపీ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు బి లీలా గారికి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు గారికి, అదేవిధంగా దెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ తమ్మయ్య గారికి, ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ నర్సాపురం బర్రి వెంకటరమణ గారికి, ఎంపీపీ నర్సాపురం మైలాబత్తుల సోని గారికి, జెడ్పీటీసీ నర్సాపురం రాధాకృష్ణ గారికి, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి పూనం మాలకొండయ్య ఐఏఎస్ మేడం గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కరికాల వల్లవన్ ఐఏఎస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఐపీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్టీసీ గారికి, సిఎండి బి శ్రీధర్ ఐఏఎస్ గారికి, శ్రీ కన్నబాబు ఐఏఎస్ గారికి, మోహన్ రావు డైరెక్టర్ ట్రెజరీస్ గారికి, మిగిలిన ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ప్రజలకు, ఈ ఏర్పాట్లు చేసినటువంటి అన్ని శాఖల వారికి, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు, మీడియా వారికి, ఇక్కడ అన్ని వచ్చేసినటువంటి 50 మంది ప్రజలకు అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున 50 మంది ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గంగపుత్రులం.